వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఎగ్జామ్ డేట్స్ మనం పరిగణలోకి తీసుకుంటే సుమారుగా 75 రోజుల సమయం ఉంది. ఈ 75 రోజుల సమయంలో మనం సక్సెస్ ఏ విధంగా సాధించాలి? 75 డేస్, ఒక రోజుకు ఎకానమీ పైన ఎన్ని గంటలు కేటాయించాలి? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజుకు 4 గంటల చొప్పున మీరు ఎకానమీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇందులో 2 అవర్స్ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్ కేటాయించండి. రోజు ప్రతిరోజు కూడా 2 గంటలు ఉదయం, 2 గంటలు సాయంత్రము ఎకానమీ పైన ఫోకస్ చేయండి. మరి ఎలా చదవాలనే దాన్ని మనం తీసుకున్నట్లయితే, జనరల్గా ఎకానమీలో మనకు కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఎకానమీలో ఏ టాపిక్ తీసుకున్నా కూడా మీకు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతి లెసన్లో బేసిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అంటాము మనం, కాన్సెప్ట్ థింగ్స్ ఉంటాయి. సెకండ్, ఈ కాన్సెప్ట్స్ బేస్డ్గా గణాంకాలు ఉంటాయి, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అంటాము. ఈ యొక్క స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ బేసిక్ సంబంధించిన అప్లికేషన్ పాయింట్ ఉంటుంది. అప్లికేషన్, చాలామంది అభ్యర్థులు ఈ బేసిక్స్ పైన గ్రిప్ ఉంటుంది కానీ ఇది అప్లికేషన్లో ఏ విధంగా ఆన్సర్ చేయాలో తెలియదు. కాబట్టి బేసిక్స్ పైన ఎంత గ్రిప్ ఉంటే ఎగ్జామ్ హాల్లో అంత ఈజీగా మనము ఆన్సర్ గుర్తించడం అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అభ్యర్థి మొత్తం 4 గంటల్లో 2 గంటలు ప్యూర్గా జస్ట్ ప్రిపరేషన్ కోసమే కేటాయించండి. ప్రిపరేషన్ కూడా బేసిక్స్ పైన చూడండి. బేసిక్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో జాబ్ రావడం రాదు. అంటే కంపల్సరీగా ఈ బేసిక్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. నెక్స్ట్ 1 అవర్ ఏం చేస్తారంటే డైలీ 1 అవర్ రివిజన్ కేటాయించండి. రివిజన్ కోసం జస్ట్ ఈ ఫోకస్ అండ్ రివిజన్, రివిజన్, రివిజన్. లాస్ట్ డే జరిగిన వాటిని, బిఫోర్ లాస్ట్ జరిగిన సిలబస్ని మొత్తం రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. రెగ్యులర్ 1 అవర్ అనేది రివిజన్ చేయడానికి కేటాయించాలి. అండ్ ఫైనల్గా మరొక 1 అవర్ ప్రాక్టీస్ సెషన్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు మీరు చదివిన టాపిక్లో ఒక టాపిక్ తీసుకొని టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. ఇలా చేసిన ప్రాక్టీస్ అంతా కూడా 1 వీక్లో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ రివిజన్ కూడా చేయండి. అంటే అప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ కావడం వల్ల మీకు ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా వచ్చినా సునాయాసంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఎగ్జామ్ సినారియో ఎలా ఉంది అంటే, ప్రతి దాంట్లో కూడా బేసిక్ కాన్సెప్టు గణాంకాలతో అప్లికేషన్తో ఇండియాకి అప్లై చేసుకుంటూ 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ బేసిక్ థింగ్ ఎలా ఉంది, దాని యొక్క గణాంకాలు ఎలా ఉన్నాయి, అది భారతదేశ ఎకానమీకి ఏ విధంగా అప్లై కావడం జరుగుతుంది అనేది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్టే భారతదేశంలో జాతీయ ఆదాయం అనే టాపిక్ తీసుకుంటే జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం ఏమిటి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. భారతదేశ ప్రస్తుత జాతీయ ఆదాయం ఎంత అనే ఒక సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. భారతదేశంలో ఆదాయం పెరగడం అనేది అభివృద్ధికి సూచికగా అని చెప్పొచ్చును. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చును. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఇచ్చేసి అందులో ఈ పై ఏబిసి రైట్, ఏబి రైట్, ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి అదే విధానంలో అభ్యర్థులు ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ రేట్ చాలా సులభంగా వస్తుంది. కాబట్టి ఇవో ఈ స్ట్రాటజీని తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ నేను చెప్పిన ఈ 3 అంశాలు, రెగ్యులర్ బేసిక్ కాన్సెప్ట్స్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ కొనసాగించుకుంటూ వెళ్తే సరిపోతుంది. చాలామంది అభ్యర్థులు చేస్తున్న కామెంట్ ఏంటంటే, సార్ ప్రాక్టీస్ బిట్స్ లేవు. మనదే అల్లాడి పబ్లికేషన్ అనే పబ్లికేషన్, నా పబ్లికేషన్లోనే 6200 ప్రాక్టీస్ బిట్స్తో రీసెంట్లీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6200 బిట్ను మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ చేస్తున్నాయి, ప్రాక్టీస్ అంతే ఇంకా టాపిక్ ప్రాక్టీస్, టాపిక్ ప్రాక్టీస్ అలా చేసుకుంటూ వెళ్ళటైతే డెఫినెట్గా విజయం మీ సొంతం అవుతుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.